నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, మన దగ్గరికి చాలా మంది మీలాంటి జ్యోతిష్యులు వస్తూ ఉంటారు. ఒక్క పాయింట్ జనరల్ గా నేను అన్ని కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి ఎలా జనాలు బయటపడాలి అనే విషయం జనరల్ గా డిస్కస్ చేస్తూనే ఉంటాం. కొన్ని కొన్ని పాయింట్స్ కూడా ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత రకరకాల అనలైజేషన్స్, రకరకాల మాటలు అన్ని వచ్చేస్తున్నాయి. ఎవరికి ఏది నచ్చితే వాళ్ళని వాళ్ళు ఫాలో చేస్తారు. సింపుల్ కదా. అయితే ఒక పాయింట్ ని మాత్రం డెఫినెట్ గా కాంట్రడిక్ట్ చేయాలి, లేకపోతే నిజమైన సబ్జెక్ట్ బయటకు రావాలనే ఉద్దేశంతోనే నేను ఇది అడుగుతున్నాను సార్ మిమ్మల్ని కూడా. ఇదివరకు ఇంకొకరిని కూడా ఇదే టాపిక్ ని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఒక యూట్యూబర్ వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, సిజేరియన్తో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళకి అసలు జ్యోతిష్యం వర్తించదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కొన్ని కోట్ల మంది పుడుతూనే ఉన్నారు కదా సార్, ఇప్పటికీ సిజేరియన్సే అవుతున్నాయి. డిఫరెంట్ డాక్టర్స్ పిచ్చి వాళ్ళు కాదు, వాళ్ళు లేకపోతే అసలు మనకి జీవితమే లేదు కదా సార్. ఇప్పుడు ఏదో కాంప్లికేషన్ ఉంటే తప్ప సిజేరియన్ కి ఎంకరేజ్ చెయ్యరు, డెఫినెట్ గా చెయ్యరు డాక్టర్స్. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది, నాకు ఒక నార్మల్ డెలివరీ అయితే నేను ప్రాధాయపడ్డాను, నాకు సిజేరియన్ చెయ్యండి నేను భరించలేకపోతున్నాను అంటే, యూట్రస్ మీద స్కార్స్ ఉంటాయి చెయ్యను, నువ్వు అయిపోతుంది, డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. సో అట్లాంటి డాక్టర్సే ఉన్నారు, ఉంటారు కూడా, ఏదో కాంప్లికేషన్స్ ఉంటే చేస్తారు. అయితే వాళ్ళు అన్న మాట ఏంటంటే, అసలు సిజేరియన్స్ తో పుట్టే వాళ్ళకి అసలు భవిష్యత్తు ఏం పెద్ద ఏమి వాళ్ళ జ్యోతిష్యం వర్తించదు అని చెప్పి. ఇప్పుడు ఏదైనా మంచి విషయం జరిగేటప్పుడు మంచి టైంలో జరిగితే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. దట్ ఈస్ హ్యూమన్ నేచర్ కదా సార్. ఈ ఒక బేబీ పుడుతోంది మనకి అనుకున్నప్పుడు ఒక ముహూర్తం పెట్టుకుని కంటే ఏంటి తప్పు, ఎందుకు వర్తించదు, శివాజ్ఞ లేకుండానే జరుగుతున్నాయా ఇవనేది డెఫినెట్ గా రేజ్ అవుతున్నటువంటి పాయింట్. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు పాండవులు మనం చూసుకుంటే దూర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరప్రదాయంగా వాళ్ళు పుట్టారు, ఆ ఐదుగురు కూడా, కర్ణుడు కూడా, ఆరుగురు కూడా, అలాగే దుర్యోధనాదులు వాళ్ళు కూడా టెస్ట్యూబ్ బేబీస్ గా పుట్టారు. సగర చక్రవర్తులు కూడా టెస్ట్యూబ్ బేబీస్ గానే పుట్టారు. వాళ్ళేమి మామూలుగా నార్మల్ డెలివరీతో పుట్టిన వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళకి మరి భవిష్యత్తు లేదా, కృష్ణ పరమాత్మ పాండవులు చెంత లేరా, వాళ్ళకి మరి రాజ్యం ఏలలేదా, చక్రవర్తులు కాలేదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఒక మాట మనం మాట్లాడితే స్వాంతనపరచాలి. నాకు కూడా బేబీ సిజేరియన్ తోనే పుట్టింది, నన్ను కూడా కలవరపరిచింది, అయ్యయ్యో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ మనకి పురాణాలు ఇవన్నీ చెప్పాయి అన్న డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొంతమంది ఇన్నోసెంట్ గా ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు భయపడతారు కదా సార్. వీటన్నిటి గురించి మీరు మాట్లాడాలి. తప్పకుండా. అంటే మీ క్వశ్చన్ ఏంటంటే, సిజరీన్ చేసుకున్న బేబీకి వాళ్ళకి మంచి టైంలో చేయించుకుంటే జ్యోతిష్యం వర్తించదు అని ఎవరు అన్నారని, అదే కదా. ఒక విషయం చెప్తాను చూడండి, ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్, వీళ్ళు ముహూర్తం పెట్టినా కూడా ఆ టైంలో పుట్టే యోగం లేకపోతే వాళ్ళు ముందే పుట్టేస్తారు. ఇలాంటివి ఓల్డ్ అనే కేసులు చూశాను. వాళ్ళు ఎవరైనా ఇట్లా ఏమండి మాకు డాక్టర్గా సిజరీన్ అనే చెప్పారు 100%, ఈ వారంలో ఎప్పుడైనా చేసుకోండి అని చెప్పారు. ఇంకా ఎలాగో మనకు అవకాశం ఉంది కదా, నేను మీ దగ్గరికి అడుగుతున్నాం, ఏదైనా ఒక మంచి రోజు చెప్పండి అంటే, నేనేమంటానంటే మ్యాక్సిమం చాలా టైం పడుతుందండి అదంతా, అంటే లేదు చూసి చెప్పండి అంటే నేను ఫలానా చేసుకోండి అని ఒకటే మాట చెప్తాను. ఈ జాతకుడికి ఈ టైంలో పుట్టే యోగం ఉంటేనే పుడతారండి, లేకపోతే మీకు ముందుగానే పెయిన్స్ వచ్చి వాళ్ళ ఆటోమేటిక్గా చేసేయడమో లేకపోతే ఫ్రీ డెలివరీ అయిపోద్ది అంటే, 90% ఆఫ్ కేసెస్ అట్లా అయిపోయినవి చూశాను. నాకు ముహూర్తం పెట్టిన ఆయన కూడా ఇదే మాట చెప్పారు, ఇలాగే చెప్పారు అయిపోతాయి. ఎందుకంటే భూమి మీదకి వచ్చే ప్రాణి ఏదైతే ఉంటుందో ముందు ఫిక్స్డ్. మీరు ప్రాణి గురించి మాట్లాడుతున్నారు, ప్రతిది ఫిక్స్డ్ అంటే ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఏం చేస్తానంటే, నాకున్న చిన్న అలవాటు ఏంటంటే కుక్కలకి కానీ గోవులకి కానీ ఎప్పుడు ఏదో ఒక ఇవ్వడం అలవాటు నాకు. అంటే మనం మనిషిగా పుట్టాం కదా, ఏదో జీవితం చేసుకోవాలి. నిన్న అంటే రీసెంట్ జరిగింది, నిన్న కాక మన తమ్ముడు కొడుకు చిన్న పిల్లడు, వాడిని తీసుకొని అరే మనం కుక్కలకి బిస్కెట్స్ వేద్దాం పదనాన్న అని 20 రూపీస్ 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఒకటే కుక్క ఉంటుంది అక్కడ మా ఇంటి దగ్గర, 2 బిస్కెట్ ప్యాకెట్ సరిపోతుంది తీసుకెళ్దాం. 20 రూపీస్ వెతికితే దొరకలే, అరే 100 రూపీస్ నోట్ ఉంది సర్లే, 20 రూపీస్ చేంజ్ దొరకలేదు అంటే ఒకసారి చేంజ్ లేదు అంటాడు ఆ షాప్ అతను. సరే అని 100 రూపీస్ పట్టుకొని వెళ్ళా. అంటే ఒక ఎంత ఎంత ప్రీప్లాన్డ్గా ఉంటుంది చూడండి, ఒక కర్మ మనిషిది. ఇక్కడ వెళ్ళాను, ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాం ఫస్ట్. తీసుకున్నాక ఒక కుక్క వచ్చింది వేసాము, ఇంకొంచెం ముందుకు వెళ్ళాము,
అంటే అది తినలే, అది చిన్నది కొంచెం ఒక బిస్కెట్ ప్యాకెటే సరిపోయిందని ముందుకు వెళ్ళాము. అలా ఇంకొంచెం అలా తిరిగి వెళ్తే మా ఇంటి దగ్గర కొంచెం అటు ఇటు కాలనీలా ఉంటుంది, అక్కడ తిరిగి వెళ్తే అక్కడ ఒక బాగా ఆకలితో ఉన్న కుక్క ఉంది. అక్కడ అది చెత్త దీంట్లో వెతుకుతుంటుంది, అది తల్లి కుక్క, పాలిచ్చే కుక్క, ఆకలి బాగా వేస్తా. అరే ఇక్కడ ఏదో ఉందిరా అని వేసాం. అది ఎంత ఆతృతతో తిన్నాదంటే, తిన్నాక అరే ఇది నీకు సరిపోయినట్లేదు నాన్న, మనం మళ్ళీ షాప్కి వెళ్ళి ఇంకో రెండు ప్యాకెట్లు తీసుకొద్దాం, ఇంకో రెండు ప్యాకెట్లు తీసుకుంటాం. ఇంకా ఆతృత తినేసి అరే దీనికి ఇంకా ఆకలి వేస్తుందని ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చేసి, అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నా చేతికి భగవంతుడు 100 రూపాయలు దొరికేలా ఇది చేశాడు దానికి పెట్టడానికి. దానికి పెట్టడానికి అంటే ఆ కుక్క ఆకలికి నా చేతికి దొరికిన 100 రూపాయలకి 20 రూపాయలు దొరకకుండా నా చేతికి 100 రూపాయలే ఉంది, చిల్లర లేదు. ఎందుకంటే షాప్ కూడా చిల్లర లేదు అంటాడు, వెళ్తే మళ్ళీ తర్వాత ఇస్తానంటే నాకు ఇష్టం ఉండదు. అందుకని ఆ కుక్క ఆకలి తీర్చడానికే ఇంత ప్రీప్లాన్డ్ ఉంటే 100 రూపాయలు నోటి చేతికి దొరికిందంటే ఒక మనిషి పుట్టడానికి ఇంకెంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అనుకో ఆలోచించరా అసలు, చిన్న లాజిక్లు కూడా ఎలా మిస్ అయిపోతారో అని అనిపిస్తుంది. వీళ్ళకి ఈ సమయంలో పుట్టేది ఉంటే ఆ పెట్టే జ్యోతిష్కుడికి ఆలోచనే వస్తుంది పెట్టించాలి. అది కర్మ, ఎన్నో జన్మలు చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ అలా పుట్టేలా చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆ పుట్టే జాతకుడికి కనుక సరైన సమయంలో పుట్టే యోగం లేకపోతే వీళ్ళు ఎన్ని ముహూర్తాలు పెట్టినా సరే అది వేరే టైంలోనే పుడతారు. ఆ టైంకి డాక్టర్ రాడు, కరెంటు పోవచ్చు, కరెంటు పోవచ్చు, జనరేటర్ పనిచేయచ్చు, డాక్టర్ గారు ఇవాళ కుదరలేదండి డాక్టర్ గారికి ఇది అయిందని చెప్పి ఒక గంట తర్వాత చేయొచ్చు, లగ్నం మారిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఏదో ముహూర్తం పెట్టాము, వాళ్ళు ఏదో పుట్టేశారు అద్భుతంగా అనుకుంటే తప్పు. నేను ఒకటే చెప్తాను, ఏమండి మరి మంచి వాళ్ళు పుట్టాలి అంటే మనకి శాస్త్రాల్లో బోల్డ్ అని చెప్పారు, లలిత చేసుకో, గర్భంతో ఉన్నప్పుడు లలిత సహస్రనామాలు చదువుకో, చక్కగా రామనామం చేసుకో, కృష్ణనామం చేసుకో, ఆటోమేటిక్ గా భగవత్ సప్తాహం ఉంటాయి చేసుకో. ఏమవుతుంది ఆటోమేటిక్ గా మీకు నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ ఆటోమేటిక్ గా మంచి సంతానం కలుగుతుంది. ఒకవేళ సిజరీనే చేయాల్సి వస్తే ఒక సమయం పెట్టుకుంటే ఆ సమయానికి ఆటోమేటిక్ గా ఆ సమయానికి సక్రమంగా జరిగిపోతుంది, జరిగిపోతుంది. కానీ ఎక్కడా కూడా సిజరీన్ చేసినంత మాత్రాన ఆ యోగం పనిచేయదని కానీ అనేటువంటిది ఎక్కడ లేదు. మీరు ఇన్ని వేల జాతకాలు చూసారు కదా సార్, సిజరేన్ తో వచ్చినా కూడా డెఫినెట్లీ సిజరేన్వే అన్ని ఈ మధ్య చూసేదాన్ని చూసారు. ఇప్పుడు సిజరేన్ చూసాం, ఇప్పుడు ఒక 5 ఏళ్ళ క్రితం ఇప్పుడు పుట్టాడు అబ్బాయి, ఏమంటే ఇప్పుడు హెల్త్ బాగుండట్లేదు కదంటే అవునట్లేదా? 10 ఏళ్ళ క్రితం పుట్టాడు సిజరేన్ లో, ఏమంటే ఇప్పుడు చదవట్లేదు అండి మీ అబ్బాయి అంటే అవునట్లేదా? వాళ్ళు మరి ఆ యోగం పని చేయకపోతే ఎందుకు పని ఎందుకు చేస్తున్నట్లు? ఎగ్జాక్ట్లీ, మీ అబ్బాయి 15 ఏళ్ళకి 12 ఏళ్ళకి ధనం సంపాదిస్తున్నాడు అంటే అవునంటున్నారు? ఎందుకు అంటున్నారు? అబ్బాయి వెళ్ళి సినిమా ఫీల్డ్ చేస్తున్నాడు 12 ఏళ్ళకి చిన్నపిల్లడి క్యారెక్టర్ లాగా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ యోగం? మరి అదంతా ఏమీ లేదు, ఒకటే పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి ముందే ఫిక్స్ అయి ఉంటుంది ఈ వీళ్ళతో ముహూర్తం పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా ఆ టైంలో పుట్టే యోగం ఉంటే పుట్టేస్తాడు. పాయింట్ నెంబర్ 2, ముహూర్తం పెట్టించినటువంటిది వాళ్ళకి యోగం ఉండి పుట్టారు ఆ టైంలో కరెక్ట్ టైంకి పుట్టారు అంటే మంచిగా ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఆ మంచి యోగం ఉన్నప్పుడే ఇక్కడ మంచి ముహూర్తం పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టేవాళ్ళేం పెద్ద హీరోలేం కాదు, ఏం కాదు, వాళ్ళ పుణ్యం, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నట్టు పుణ్య ఫలం ఆ పిల్లవాడికి మంచి జీవితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మనం మాట్లాడే మాట కలవర పెడుతుంది. అందులో ఆడవాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు, పిల్లల విషయంలో ఇంకా సెన్సిటివ్ గా ఉంటారు. ఎన్నో కలలు కన్నిన తర్వాత వాళ్ళు కూడా ఆడవాళ్ళే, వాళ్ళు కూడా పిల్లల్ని కన్నారు, అసలు జ్యోతిషం వర్తించదు అని బ్లంట్ గా మాట్లాడేది. ఒకటే సింపుల్ అమ్మా, ఎందుకు పెట్టించుకుంటున్నారు? పిల్లలు బాగుండాలని కదా, ఏ తల్లి అయినా కోరుకు. లాజిక్ ఏమిటంటే తల్లిదండ్రులు ఎందుకు పెట్టించుకుంటారంటే, అరే మనం ఇన్ని కష్టాలు పడ్డాం, పిల్లడి జీవితం బాగుండాలి, లేదా పాప జీవితం బాబు జీవితం, ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు. అక్కడ క్వశ్చన్ ఏంటంటే స్త్రీ పురుషుడా కాదు, వాళ్ళ జీవితం బాగుండాలి. ఎందుకు ఈ పాయింట్ మిస్ అయ్యి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో తెలియదు. వీళ్ళు అంటారు సనాతన ధర్మాన్ని వీళ్ళు ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు అని వీళ్ళు మాట్లాడతారు. ఒక చిన్న పాయింట్ తో కలవర పెట్టారు. ఇప్పుడు నేను కూడా బాధపడ్డాను, నాకు మీరు చెప్పిన నా ఎక్స్పీరియన్స్ కూడా అదే. నాకు ముహూర్తం పెట్టినప్పుడు నేను కూడా అడిగాను, నా బేబీ అడ్డంగా ఉంది, అడ్డంగా పడుకుంది, ఇంకా లాస్ట్ వరకు వచ్చేసింది, బేబీ పొజిషన్ లోకి రాలేదు, ఇంకా సిజేరియనే చేయాల్సినటువంటి ఆవిడ వెయిట్ చేసింది, నా డాక్టర్, నా మహాతల్లి, మా డాక్టర్ వెయిట్ చేసింది, నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుందని. కానీ బేబీ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, టైం వచ్చేసిందని నేను టైం నాకు ఇవ్వండి సార్ నేను అని అడిగితే, లేదు అదంతా ఏమి మీకు ఎప్పుడు రాసిందో అప్పుడే జరుగుతుంది, లేదు మంచి టైం అది ఎప్పుడైనా జరగనివ్వండి, బట్ నాకు నేను ఈ టైం అనుకుంటున్నాను, నాకు 30 నిమిషాలే టైం ఇచ్చారు సార్, 6 to 6:30 మాత్రమే ఇచ్చారు టైం, నాకు అదే టైంలో జరిగింది. నేను నా మైండ్ కూడా ప్రిపేర్ అయ్యింది, ఎప్పుడు జరిగినా అది ఈశ్వర ప్రసాదం, అది ఎప్పుడైనా జరగనివ్వండి అని నేను మైండ్ రెడీగా ఉంది.
కానీ మీరు అన్నట్టుగా నేను భాగవతం కడుపుతో ఉన్న 9 నెలల్లో భాగవతం వింటూనే ఉన్నా, విష్ణు సహస్రనామం చేసుకుంటూ ఉన్నా, ఆ దైవ బలం ఖచ్చితంగా కాపాడి మంచి పీరియడ్ లో పుడతారు. మీరు కూడా మా పాప జాతకం చూసారు. అండ్ ముహూర్తం చూపించి పెట్టించుకున్నంత మాత్రాన వర్తించదు అని ఇలాంటి అంటే పరిణితి లేని మాటలను విని మీరు కలవరపడద్దు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన జాతకం ఉంటుంది పిల్లలకి. ఎటువంటి శుభకార్యానికి ముహూర్తం పెట్టుకుంటామండి, సంతానం కలగడంలో శుభకార్యం కదా, అంతకు మించిన శుభాయం జీవితంలో. థ్యాంక్ యూ సార్. నా ఆవేదన మీకు అర్థమైందేమో. ఒక తల్లి ఆవేదన ఖచ్చితంగా అర్థం అవ్వాలి, ఇది వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, ఇంకొకసారి ఇలా మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే.